హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? అక్కలు, బావలు, చెల్లెళ్ళు, మరదులు, బామ్మరదులు, నాయనలు, నాయనమ్మలు, అక్కలు, అత్తలు, మేనత్తలు. ఎందుకట్లా అంటున్నా అంటే, మీరు ఎప్పుడు కుమరాన్ని, కుమరక్కను ఒక సెలబ్రిటీ లాగానో, ఎవరో ఒక టీవీలో వచ్చే వ్యక్తి లాగానో అయితే ఇంతవరకు ఎప్పుడు చూడరు. ఏ మా నాయనమ్మ కుమరి అంటే మా ముసలిది, ఏ గయ్యాలి మా ఇంటి పక్కలది, ఆ ఇంటి పక్కలది, రాములమ్మ, సత్యమ్మ, ఎల్లమ్మ, మా ఇంటి పక్కలు ఇట్లే ఉండే అని, మా అత్తి ఇట్లే ఉండే, మా అమ్మ ఇట్లే ఉండే అని చాలామంది కామెంట్స్ పెడతారు. అంటే ఆ కుమరక్కని అంత ఇంటి మనిషి కన్నా ఎక్కువ ఓన్ చేసుకున్నారు కాబట్టి అందుకు ఈ పిలుపులన్నీ, అక్కలు, బావలు, చెల్లెళ్ళు, మరదళ్ళు అని పిలిచిన. థ్యాంక్ యూ సో మచ్ 2 lakh సబ్స్క్రైబర్స్ దాటిర్రు ఇప్పటికీ. మీకు స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే చాలామంది అనేది మిలియన్స్ కొద్ది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఎందుకని నాకు కూడా బాధ ఉండే. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. భయ్యా, అక్క, చెల్లె చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చెయ్యలేరు. మరి ఎందుకో నాకు తెలీదు. అంటే నేను ముఖ్య, నేను అంత బిజీ ఉన్న సినిమాలలో, టీవీలో అంత బిజీ ఉన్న కుమరక్క టీవీని మెయింటైన్ చేయడానికి కారణం ఏంటంటే, మెయిన్ అంటే మన పల్లె, మన సాంప్రదాయము, మన వెనుకటి కథలు, ఊర్లలో, పల్లెటూర్లలో ఒక 30-40 సంవత్సరాల కింద ఎలాంటి స్టోరీస్ ఉండేవి, ఎలాంటి యాస ఉండేది, ఎలాంటి భాష ఉండేది, వాళ్ళు ఎట్లా బిహేవ్ చేసేటోళ్ళు, అవన్నీ మర్చిపోయారు. తెలంగాణ సంస్కృతి మర్చిపోతున్నారు కాబట్టి దాన్ని స్క్రీన్ మీద చూపించాలి. మన కథల్ని, మన యాసని, మన భాషను మనం ఎంటర్టైన్ రూపంలో మీకు చూపించాలి అని నేను ఈ రూట్ ఎంచుకున్నాను. నాకు వచ్చిన థాట్స్ని నేను ప్రేక్షకులు చూపించాలి కదా అని ఒక ఉద్దేశంతో దీన్ని ఛానల్ పెట్టి రన్ చేస్తున్నాను. చాలామంది ప్రతి ఒక్కరు కామెంట్ చూస్తున్నా భయ్యా, మీరు అనుకోవచ్చు కుమరక్క అంత బిజీ ఉండి మా కామెంట్లు చూస్తుందని. తప్పు, ప్రతి ఒక్కరు కామెంట్ చూస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, మీరు నా కొన్ని వీడియోలలో ఏంటంటే కామెడీ లేదు అని కొన్నిసార్లు ఎవరో ఒకరు పెడుతున్నారు. కాకపోతే నేనేమంటున్నా అంటే, కొన్ని వీడియోలు కామెడీగా చేస్తా. ఏ వీడియోలో ఉన్నా కామెడీతో పాటు లాస్ట్లో ఒక మెసేజ్ ఉంటుంది. నేనేమంటున్నా అంటే, కామెడీయే కాకుండా కొన్నిసార్లు అంటే జనాల్లో కొన్ని మార్పులు రావడానికి ఒక సందేశాత్మకమైన అటువంటి స్టోరీలు తీసుకున్నప్పుడు దాంట్లో మాత్రం కామెడీ చేయలేము. ఎందుకంటే కామెడీ చేస్తే గలీజ్గా ఉంటుంది, దాన్ని చెప్పే విధంగా చెప్తేనే బాగుంటుంది. అందుకని కొన్నిట్లలో కామెడీ ఎక్స్పెక్ట్ చేయకండి, దాంట్లో ఉన్న భావన చూడండి. కొన్నిట్లలో కామెడీ ఎక్స్పెక్ట్ చేయండి. కామెడీ చేయాలంటే నాకే నీకు మా జాంగ్రీ అక్క చేస్తుంది. సేవాక మొన్న జాంగ్రీ అక్క మీరు ఎపిసోడ్ చేసినందుకు చాలామంది స్పందించరు. ప్రతి ఒక్కరు అక్క మేమున్నాం, అమ్మ మేమున్నాం, అమ్మ మేమున్నామని ఎంతోమంది సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఆ ఒక్క మీ కామెంట్స్ చూసి జాంగ్రీ అక్కను కూర్చోబెట్టి చదివి వినిపిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే, అయితే నాకు ఇంతమంది కొడుకులు ఉన్నారా, ఇంతమంది తల్లులు ఉన్నారా, ఇంతమంది తండ్రులు ఉన్నారా, అయ్యో ఇంతమంది అక్కజెల్లెళ్ళు ఉన్నారా, అయితే నేను బతికుండొచ్చు ఈ భూమి మీద అనే ఒక కాన్ఫిడెన్స్ నింపింది మాత్రం మీరే. చాలా చాలా థ్యాంక్స్. ఈరోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అయితే కొంచెం ధైర్యంగా ఉంది. మనందరం కలిసి ఒకరోజు సాయం చేద్దాం. ఆ రోజు ఏదని నేను చెప్తాను. కరోనా ఉంది కాబట్టి మాస్కులు ధరించండి, దూరంగా ఉండండి, డిస్టెన్స్ మెయింటైన్ చేసి కరోనాని ఇంటి వరకు తెచ్చుకోకుండి. ఆ రోజు చాలామంది చనిపోతున్నారు. ఎవరు ఫోన్ చేసినా ఎవరింట్లో ఎవరు చనిపోయారు అని ఫోన్ వస్తుంది అని ఒక భయం వేస్తుంది ఫోన్ వస్తే. కానీ అది మాత్రం నిజం. చాలామందిని కోల్పోతున్నాం కాబట్టి అది మన వల్లే, మన ప్రాబ్లం వల్లే, మన నిర్లక్ష్యం వల్లే మనం చాలామందిని దాన్ని ఇంటి దాకా తెచ్చుకొని మనుషుల్ని కోల్పోతున్నాం. దాన్ని దూరంగా పెట్టి శానిటైజర్ వాడి మాస్కులు పెట్టి డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాము. తప్పకుండా కరోనాని తరిమికొడదాం. ప్రతి ఒక్కరు కామెంట్ ఏం పెడుతున్నారంటే, అక్క మాకు కరోనా వచ్చింది, ఆరోగ్యం బాగాలేదు, నీ వీడియోల వల్ల నేను చాలా రిలీఫ్ అవుతున్నా, చాలా హ్యాపీగా ఉన్నా, హ్యాపీగా ఫీల్ అవుతున్నాము, థ్యాంక్స్ అక్క వీడియోలు పెడుతున్నందుకు అని. ఇవన్నీ వీడియోలు నేను ఇప్పుడు చేసినవి కాదు, కొంచెం లాక్డౌన్ కన్నా ముందు కొన్ని కరోనా జాగ్రత్తలు తీసుకొని శానిటైజర్ వాడుతూ మాస్కులు ధరించకపోవడానికి కారణం ఏంటంటే, ఇంకా ఫేసులు కనిపిస్తేనే కదా యాక్టింగ్ కనిపించేది. అందుకని మాస్కులు వాడకుండా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోయినా శానిటైజర్ వాడుతూ జాగ్రత్తలు తీసుకొని ఈ వీడియోస్ చేశాము. ఈ వీడియోస్ అన్నీ చూస్తున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నాకైతే అంటే నేను మాటలో చెప్పలేకపోతున్నాను కానీ చాలా హ్యాపీగా ఉంది. అంటే మా వల్ల ఇంతమందికి రిలీఫ్ దొరుకుతుందా, ఇంతమంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారని. ఇంకో విషయం ఏంటంటే, లాక్డౌన్ పెట్టారు,
ప్రతి ఒక్కరు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకండి భయ్య, ఏం సంపాదిస్తారు చెప్పు. చాలామందిని కోల్పోతున్నాము. ఈ కొన్ని రోజులు ఈ రోగాన్ని దూరం చేసే ఈ కొన్ని రోజుల్లోనే మనం ఏం సంపాదిస్తాం, అన్ని కోట్లు అయితే సంపాదించలేం కదా. మనం చారణ కాశపడి బారణ పొడగొట్టుకున్నట్టు మనుషులనే పొడగొట్టుకున్నట్టు అవుతుంది. నా మాట వినండి, నేను అంటే నా మనస్ఫూర్తిగా నేను చెప్పే మాట వినండి. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను. మా ఇంట్లో అమ్మకి కరోనా వచ్చింది, నాన్నకు వచ్చింది, నాకు వచ్చింది, మా వైఫ్కి, వీళ్ళందరికీ వచ్చినప్పుడు నేను చాలా భయం వేసింది. అంటే అయ్యో ఎవరిని ఎప్పుడు మిస్ అవుతామో, అసలు ఇంట్లో ఏం జరుగుతుంది, ఎప్పుడు ఏం జరుగుతుంది అని చాలా భయపడుతూ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల, మందులు కరెక్ట్ వాడి కొంచెం ఎక్కడ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అందరం సేఫ్గా బయటపడ్డాము. కరోనా వల్లే మా ఊర్లోనే ఏం జాగ్రత్త, రోజుకు ఒక ముగ్గురు చనిపోయారు. అసలు ముగ్గురు నలుగురు చనిపోతుంటే ఒక్కొక్క రోజు అయితే మస్తు బాధ భయం వేసింది. అసలు మేమ్మా మనుషులు ఏంటి, కళ్ళ ముందు ఇప్పుడు తిరిగిన వాళ్ళు, ఈ రోజు మాట్లాడిన వాళ్ళు రేపే లేరు, రేపు మాట్లాడిన వాళ్ళు ఎల్లుండి లేరు, నలుగురు ఐదు మంది చనిపోతుర్రు భయ్య, ఇప్పటికీ చనిపోతుర్రు, నిన్న కూడా చనిపోయారు, రోజు లే పోతూనే ఉన్నారు. వాళ్ళ నిర్లక్ష్యం వల్లే అంటే మాకేం కాదులే, మాకేమవుతుందిలే అని బయట తిరగడము, లేక అన్ని బాగున్నా ఎవరో వచ్చి దాని కరోనాను మన దగ్గరికి ఇచ్చిపోవడము, ఏదో ఒకటి జరిగినప్పుడు ఇలాంటివి జరుగుతున్నాయి. భగవంతుడి దయ వల్ల మేమైతే జాగ్రత్తలు తీసుకొని సేఫ్గా బయటపడ్డా. అక్క చెప్తుంది వినండి, అందరు బాగుంటే మేము కూడా బాగుంటాము, మీరు బాగుంటే మేము కూడా బాగుంటాము. అది మీరందరూ జాగ్రత్తలు తీసుకోండి. లాక్డౌన్లో మాత్రం అందరికీ కొంచెం ఇబ్బంది ఉండొచ్చు, ఏం చేయాలి ఏం చేయాలి టైంపాస్ కాక కొమరక టీవీ చూడండి, ఒకటికి 10 సార్లు చూడండి, ఎంటర్టైన్ అవ్వండి. నేను వచ్చినప్పటి నుంచి అయితే, నేను వచ్చి 15 రోజులు అవుతుంది నాకు, 15 రోజుల నుంచి రోజు గోటీలాట ఆడుతున్నా, పొద్దున్న లేస్తే గోటీలాట ఆడుతున్నా, ఏం చేస్తలేను, తింటున్నా, పిల్లలు స్నానాలు చేపిస్తున్నా, అయితే గోటీలాట ఆడుతున్నా ఒక 3-4 గంటలు పిల్లలతోటి, మళ్ళీ తింటున్నా పండుకుంటున్నా. ఇంక ఏమంది లైఫ్లో బతుకుంటే తర్వాత చూసుకుందాం. ఇగో పిల్లలు అందరు, ఇగో ఇగోడు మా చిన్నోడు పొద్దున లేచినప్పటి నుంచి, ఇగో ఈ పిల్ల, ఇది జాంగ్రీబీ జాంగ్రీబీ కోడలు నా కొడుకు, ఈ రెండు జోడి, వీళ్ళిద్దరు ఎప్పుడు ఏంటంటే ఇక ఒక పిల్ల మోని కానీ ఎక్కువ ఆడుకుంటారు. ఏడ చూడు వాళ్ళిద్దరే బుసగుసా అవి చెప్పిర, అవి సన్నా వీళ్ళిద్దరు అది నేను హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ అని బాయ్ బాయ్ అని సన్న చెప్పు, హాయ్ చెప్తే పొద్దున్న లేస్తే ఒకటే ఆడుకున్నాడు. ఇగో ఇక్కడ ఇగో వీళ్ళే ఈ సర్ఫరాజ్ అంటే జాగ్రత్త వెళ్ళాలి కరెంట్ పడుతుంది. ఇగో వీడు పొద్దున్న లేస్తే వీడు గోటీలు తప్ప వీడు అన్నం తినడు, మనిషి మనిషే కాడు గోటీలు తిన గోటీలే తినిపిస్తాడు, గోటీలో 4 ఏమో ముక్కోడు, ఇక ఇక్కడ పెద్దోడు, ఈ పెద్దోడు మొత్తం మొత్తం ఏం చేస్తుండే అంటే గోటీలు ఆడడానికి సరిపోయిండు. వీడు మాస్టర్ దగ్గర అండి, పేరు కార్తిక్, మా క్లాస్మేట్ కొడుకు. చాలా రోజుల తర్వాత వీళ్ళు ఫోన్లోనే టచ్లో ఉంటారు తప్ప నన్ను ఎప్పుడు కలవలే. వాళ్ళ ఊరికి వచ్చారు, పెళ్ళి ఉందని, మా అల్లుంది రగ్గాంది పెళ్ళి ఉందని వచ్చిండు. వీడు కార్తిక్ చూస్తావారా వీడియోస్? చూస్తావా? ప్రతి వీడియో కొడతావా? ఒకటేసారి కొడతావా? ప్రతి వీడియో సబ్స్క్రైబ్ కొడుతుందిరా, ఒకసారి కొడితే చాలు. క్లాస్మేట్ కొడుకు అంటే లేడీస్ లైక్ రా, చిన్నప్పుడే పెళ్లి చేశారు కాబట్టి. ఎందుకు ఇష్టమా, ఇష్టం లేకరా? మీ అమ్మ తిడుతుందారా? ఏం లే. వీడు ఒక ఎన్ని పేరు కార్తిక్, వీళ్ళ అన్న కూడా ఉన్నాడు. వీడు తమ్ముడు అంటే వీళ్ళ పెద్దమ్మ కొడుకు. మా ఊరే వాళ్ళ పెళ్ళి ఉందని వచ్చారు. వచ్చినప్పుడు అరే కొమరక్కి ఉంది కదా కలిసిపోదామని చాలామంది ఇంటికి వస్తుంటారు, చాలా హ్యాపీ అనిపిస్తుంది.
రోజు ఏం చేస్తున్నావు అంటే బయటికి మేము పోతలేము, మా దగ్గరికి బయటకు ఎవరు వస్తున్నారు, ఈ గ్రౌండ్ లోనే గోటీలు అట్లా ఆడుకున్నావు, మనసింతా మనకు మేము మాట్లాడుతుంటే కూడా ఎవరు పని ఆడలే. ఇది నేను చెప్పేది టోటల్ గా చెప్పేది ఏంటంటే, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శివ అని తమ్ముడు మంచి ఆర్టిస్టు, చాలా రోజుల నుంచి ఇండస్ట్రీలోనే ఒక 5 ఇయర్స్ అయిందా, 4-5 ఇయర్స్ అయింది మన ఇండస్ట్రీలోనే చిన్న చిన్న క్యారెక్టర్ చేస్తుంటాడు, తొందరలో కుమ్రక టీవీలో కూడా చేస్తాడు, మంచి క్యారెక్టర్, మంచి ఆర్టిస్ట్ కూడా, మంచి వ్యక్తి కూడా. ఇది క్యావాజీ మొత్తం ఇది ఏంటంటే, గోటీలాతోటి ఎంజాయ్ చేస్తున్నా, హ్యాపీగా ఉన్నా. మీరు కూడా ఈ కొద్ది రోజులు ఇళ్లలోనే ఉండండి, బయటికి వెళ్ళకండి. శివ వాళ్ళకి నేను చెప్పాలనుకుంటున్నాను, అందరూ మాస్క్ తప్పకుండా ధరించండి, కోవిడ్ సేఫ్టీ పాటించండి, సేఫ్గా ఉండండి. బీ హోమ్ సేఫ్, హోమ్ బీ సేఫ్. థ్యాంక్ యూ సో మచ్. కానీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే కొంచెం చేసుకుంటే బాగుంటుంది. ఇక మిస్ అంటే వీడియో నచ్చితేనే చేసుకోండి, బలవంతం ఏం లేదు. అందరూ కుంభ్రక వీడియోస్ చూడండి, ఎంజాయ్ చేయండి. లాక్డౌన్ టైంలో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కానీ ఇంకోటి ఇది కూరగాయల ఎపిసోడ్ భయ్యా, మామూలు వైరల్ కాలేదు. స్పెషల్గా థ్యాంక్స్ మీకు, ఎంతమంది 37 లక్షల మంది చూసారు 1 మంత్లో. అంతమంది అంత తక్కువ టైంలో 37 లక్షల మంది చూడడం అనేది అది మెరాకిల్ అసలు. చాలా చాలా థ్యాంక్స్ అసలు, నా వీడియోని ఎంత ఆదరిస్తున్నారో. స్పెషల్గా మీకు అందరికీ మరొకసారి కొమరం తరపు నుంచి, కొమరక్క వచ్చినప్పుడు ఆమె స్టైల్లో ఆమె మాట్లాడుతుంది. కరోనాని మాత్రం ఈ కొద్ది రోజులు నా మాట వినండి భయ్యా, మీకు దండం పెడతా. అంటే నన్ను మీరు సొంత మనిషి అనుకుంటారు కాబట్టి, మీరందరూ నా అక్కలు, నా చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, నాయనలు, నాయనమ్మలు కాబట్టి అందరూ చెప్తున్నా, ఈ కరోనా ఉన్న రోజులు కొంచెం బయటికి వెళ్ళకండి, మంచి ఇంట్లోనే ఉండి ఏదో ఉన్నది ఏదో బుక్కడ వండుకొని తినండి, హ్యాపీగా ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. Thank you.